ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. మిథున రాశి వారికి ఆర్థికంగా బాగుంది. చిరకాల మిత్రులకి అడగకుండా సహాయం చేస్తారు ఆర్థికంగా. వివాహ శుభకార్యాలు ఘనంగా చేయగలుగుతారు. మానసికమైన ఉత్సాహం కలుగుతుంది. మీ మీద ఉన్న బాధ్యతను తీర్చుకున్నామనేటువంటి సంతృప్తి కలుగుతుంది. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారు. మీ అంచనాలు క్రీడల పరంగా రాజకీయాల పరంగా నిజమవుతాయి. రాజకీయ పరమైన అధికారం లభించే పరిస్థితి స్పష్టంగానే గోచరిస్తుంది. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మానసికమైనటువంటి ఆందోళన కలిగి ఉండి ఇబ్బంది పడుతున్న వ్యక్తులకి మీరు సహాయ సహకారాలు అందించి ధైర్యం చెప్పి వాళ్ళ పనులు వాళ్ళు సక్రమంగా చేసుకునే విధంగా కౌన్సిలింగ్ చేయగలుగుతారు. ప్రభుత్వం చేసిన తప్పిదాలకి పిల్లలు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. అయితే ఇది లౌకిక ప్రపంచంలో సాధారణమైనటువంటి తప్పులే. వీటిని పెద్ద గొప్పగా ఎంచి దానికోసం తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవడం సరియేది కాదు. తప్పు జరగడం అనేది మానవ సహజం. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవడం అనేది చెప్పదగినటువంటి సూచన. వ్యాపార విషయాలు బాగున్నాయి. ఎగుమతి దిగుమతి వ్యాపారాలు, రిజిస్టర్డ్ వ్యాపారాలు, భూమి కొనుగోలు అమ్మకాలు ఇవన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. తీవ్రమైన ఎండది తట్టుకోలేక కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు కూడా వాయిదా వేసుకుంటారు. ప్రయోజనాలు తగ్గించుకుంటారు. నీటి ఎద్దడి ఎక్కువగా అవటం మీ మానసికమైన ఆందోళన కారణం అవుతుంది. ప్రతి విషయంలో కూడాను మిమ్మల్ని మీరు సమర్థించుకునేటువంటి ప్రయత్నాలు చేస్తారు. అదే కోణంలో ఆర్థికంగా పరిస్థితి బాగుంటుంది. పది మందికి సహాయం చేసే స్థితిలోనే ఉంటారు. స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి ఆలోచనలు అంచనాలు వేస్తారు. అవి ఒక కొలిక్కి వస్తాయి. మెడికల్ సిటీ కానివ్వండి, ఐఐటీ కానివ్వండి, సివిల్స్కి సంబంధించిన విషయాలు కానివ్వండి, పరీక్షలు కానివ్వండి, పోటీ పరీక్షలు కానివ్వండి, ఇవన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుక అన్నట్టుగా చాలా విషయాల్లో కలుసుబాటు బాగుంటుంది. మీ ప్రతి ఒక్క విషయంలో కూడాను ఏది ఎలా ప్రవర్తించాలి, ఏది ఎలా ఉండాలి అని మీరు నిర్ణయించుకున్న ప్రకారం జరుగుతాయి. ప్రతిరోజు ప్రతిరోజు కూడాను అసెంబ్లీ కథలతోటి, లక్ష్మీ తామర వత్తులతోటి మహాలక్ష్మీదేవికి దీపారాధన చేయటం చాలా మంచిది. సుమంగళి పుష్పజలాలతోటి మీ ఇష్టమైన దేవతకి అభిషేకం చేయండి. అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ప్రతిరోజు ప్రతినిత్య కూడాను సర్పదోష నివారణ చూడంతో కానీ, ఐశ్వర్య రాగితో కానీ స్నానం చేయటం ఉదయం సాయంత్రం చెప్పదగినటువంటి సూచన. ఎందుకంటే రావుకేతువులు స్థానాలు మారారు, అందుకని ఈ సూచన చేయడం వల్ల జరుగుతుంది. అదే కూడాలో వివాహ శుభకార్యాలు కానివ్వండి, పూజలు పురస్కారాలు కానివ్వండి, పరిమళ గంధాన్ని, సుగంధ సిద్ధ గంధాక్షితల్ని ఉపయోగించడం చెప్పదగిన సూచన. పెళ్లిళ్ళలో తలపురాలు పోసుకునేటప్పుడు ఈ సుగంధ సిద్ధ గంధాక్షితల్ని ఉపయోగించడం మరింత చెప్పదగినటువంటి చక్కటి సూచన.